ധാന്യം തരം ദീർഘമായു. Oh, no!
తస్మాత్ కారణ్యవాపేన శుశ్రీ వీరభద్ర స్వామి నమః శుశ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి నమః ఆత్మ నమస్కార సమర్పయ ఓం దేవిని వాక్ మంత్ర దేవాస్వ స్వరూప ప్రసన్న స్వర మంత్రేశం వద్దు నేను వాగస్మాన్ అయ్యి ముహూర్తస్థు ఓం శ్రీ అరవత్వస్వ ఓం శ్రీ అరవత్వస్వ ఓం శ్రీ అరవత్వస్వ ఆయుష్య మార్గవద పవమానం మహితే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం సత సంవత్సరం దీర్ఘమాయుష్టకాంక్షలు రాజకీయ అభివృద్ధి మన మార్గాన్ని మన ఎంపీ గారు ఒకసారి అందరికి నమస్కరించుకుంటూ ఈ రోజున మన పుష్కర్ ఘాట్ లో వీరభద్రుని సంబరము, మరి ఇక్కడ పుష్కర్ ఘాట్ లో శివుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగి 15 సంవత్సరాలు కావస్తుంది. మరి పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి కరోనా గురించి మరి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి కొంత ప్రజలందరూ కూడా భక్తులు తక్కువ వచ్చి ఉన్నారు. మరి ఒక్కటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ పవిత్ర గోదావరి నదీ తీరాన మరి వీరభద్రుడి యొక్క సంబరాలు జరగడము, మరి రాజమహేంద్రవరము పురవాసులు అందరికీ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదము పూర్తిగా మెండుగా ఉండాలి. రాజమహేంద్రవరం నగరాన్ని పరిరక్షించే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వీరభద్రుడు గురించి మన అందరికీ కూడా చాలామందికి మరి తెలిసే ఉంటుంది. దక్ష యజ్ఞంలో దక్షుడు ఏ రకంగా అయితే పరమశివుడిని అవమానించారో, మరి పరమశివుడు మరింత శక్తిని వీరభద్రుడికి ఇచ్చి ఆ రోజు నిరీశ్వర యాగము, శివుడు లేకపోకుండా ఏ ఒక్క పూజ కానీ యాగాలు కానీ యజ్ఞాలు కానీ జరగవు. మరి ఆ రోజు దక్షుడు సంకల్పించాడు, శివుణ్ణి పరమశివుణ్ణి అవమానించారు. మరి ఆ రోజున వీరభద్రుడు యొక్క శక్తిని యావత్ ప్రపంచానికి భూమండలానికి తెలిసే విధంగా, ముల్లోకాలకి తెలిసే విధంగా వీరభద్రుడికి అంత శక్తిని పరమశివుడు అందించాడు. ఆయన పరమశివుడి యొక్క అంశమే వీరభద్రుడు. మరి ఈ రోజున
మనము రాజమహేంద్రవరం నగరంలో గోదావరి నదీ తీరాన ఇంత చక్కటి సంబరాలు జరుపుకుంటున్నందుకు అందరికీ కూడా మరి పంతులు గారికి అదేవిధంగా మేడ బ్రహ్మాజీ గారికి లక్ష్మి గారికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఇంకా మరింత ప్రజలందరికీ కూడా మరి ఇక్కడికి ఆహ్వానిస్తూ మరి వచ్చే సంవత్సరం దేవుడి యొక్క దయతో కరోనా ఉండకూడదని కోరుకుంటూ మరి మరింత అంగరంగ వైభవంగా మరి చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. అందరికీ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం పూర్తిగా ఉండాలి. బాబు మన పార్లమెంట్ ఎంపీ గారు భరతబాబు గారికి జై. అయితే భరతబాబు గారు ఉన్నత ఇంకా పదవులోకి వెళ్ళాలని నేను కొంతమంది దేవుడి గారికి కోరుకుంటున్నాను. వారు తల్లి పుత్రుడు ఖాళీ ఉందని చెప్పారు. అంటే వేరే వాళ్ళని రావచ్చు మరి ఎట్లాగా ఖాళీ మ్యూచువల్ అంటే వేకెన్సీ ఉందని చెప్పారు సార్. అందుకోసం వేకెన్సీ ఐడెంటిఫై పీ ఎక్కడ వేకెన్సీ ఉండాలి కదా, వేకెన్సీ లేకపోతే ఒకసారి కృష్ణమోహన్ గారికి అటాచ్ చేయండి. అటాచ్ చేసి ఒకసారి వేకెన్సీ ఉందో లేదో ఒకసారి చూడండి. రండి రండి ఒక నిమిషం.